హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ సంథింగ్ స్పెషల్ అండి. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఈరోజు మరొక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చి ఉన్నానండి. అదేంటంటే జున్ను తయారు చేసుకోవడం అండి. మరి జున్ను తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా. నాకు జున్ను పాలు అయితే మాకు పాలు పోసేవాళ్ళు తెచ్చిచ్చినారండి జున్ను పాలు. మరి నేను ఒక లీటర్ జున్ను పాలు తీసుకున్నాను. ఇవి సెకండ్ డే అండి. బెల్లం వచ్చేసి 300 గ్రాములండి. మిరియాల పొడి కొద్దిగా. ముందుగా మనము జున్ను పాలల్లో తురుము పెట్టుకున్నటువంటి బెల్లం వేసుకుందామండి. ఫస్ట్ డే జున్ను పాలు అయితే కనుక మనం మామూలు పాలండి, జున్ను పాలు కాకుండా మామూలు పాలు ఉంటాయి కదా, ఆ పాలు వచ్చేసి ఒక గ్లాసు జున్ను పాలు అయితే ఫస్ట్ డేవి ఒక గ్లాస్ మామూలు పాలు కలిపి చేసుకోవాలండి. ఇది సెకండ్ డేవి కాబట్టి నేనైతే ఇంకా మామూలు పాలు వాడలేదు. చూడండి, ఇట్లా బాగా తిప్పుకోవాలి. అంతా ఆ బెల్లం అంతా కరిగిపోయేటట్టు మనం తిప్పుకుందాము. అట్లా బెల్లం అంతా కరిగినాక మనం వేరే గిన్నెలోకి వడగట్టుకుందామండి. నలకలు ఏవి లేకుండా మనం అవి పాలు వడగట్టుకుందాం. బెల్లంలో ఏమన్నా ఉంటాయి కదండి, అందుకే వడగట్టుకుందాము. ఒక గిన్నెలోకి వడగట్టుకొని అందులో మనం మిరియాల పొడి వేసుకుందాము. ఇంకా కొంతమంది కొంచెం శొంఠి కూడా వేసుకుంటారండి వాతమరత లేకుండా, కానీ నేను మిరియాల పొడి వేసుకుంటున్నాను. శొంఠి వేసుకోవచ్చు, ఇలాచి వేసుకోవచ్చు, మాకు ఇలా ఇష్టం. మిరియాల పొడి ఒకటి వేసుకోవడం ఇష్టం అండి. ఇలా వేసేసుకొని మూత పెట్టుకోవాలి. మనం స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకుందామండి. దాంట్లో ఎసురు వేసుకున్నాను నేను. కొంచెం ఆవిరి ముందే ఈ జున్ను ఉడకాలండి. ఆ గిన్నెకి పావు భాగం నీళ్ళు పోసుకున్నానండి. మనకి వెడల్పు గిన్నె పెట్టుకునేమంటే, నేను వెడల్పు గిన్నెలోనే పాలు పోసుకున్నాను కదా, కొంచెం ఫ్రీగా ఉంటుంది మనం తీసుకోవడానికి పెట్టుకోవడానికని. మరలా దానిపైన కూడా మూత పెట్టేసుకోవాలి. హైలోనే పెట్టుకోవాలండి. ముందు ఒక 15 నిమిషాల తర్వాత నేను మూత తీసి చూశానండి. మీకు జున్ను అయిందా లేదనేది ఒక స్పూన్ కానీ ఏదైనా చాక్తో అట్లా గుచ్చి చూస్తే అప్పుడే తెలుస్తుందండి. చూడండి, గట్టిగా మన కేక్ లాగా తయారైపోయింది జున్ను. నేను చాక్ పెట్టి చూస్తున్నాను. అందులో నీళ్ళు కూడా ఏం లేవండి జున్నులో. పర్ఫెక్ట్గా మనకు జున్ను తయారైపోయింది. ఈ జున్ను అంటే మాకు చాలా ఇష్టం అండి. మా ఇంట్లో అందరూ బాగా ఇష్టంగా తింటారు. మనకి ఇక్కడ జున్ను రెడీ అయిపోయిందండి. 15 నిమిషాలు చాలండి, ఎక్కువసేపు కూడా అవసరం లేదు. ఒకవేళ మీకు డౌట్ ఉంటే మూత తీసి అప్పుడప్పుడు ఒకవేళ 5 నిమిషాలకు ఒకసారి కూడా చెక్ చేసుకోవచ్చు. కొత్తగా చేసేవాళ్ళైతే మన జున్ను రెడీ అండి. చాలా టేస్ట్గా ఉంటుందండి జున్ను అంటే. మేము ఇంకా ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే ఇంకా బాగుంటుందండి. వేడి తగ్గినాక మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్ల చల్లగా తింటే చాలా టేస్ట్గా ఉంటుందండి. చూసారు కదా, మన జున్ను రెడీ అయిపోయింది. మా ఇంట్లో అందరం కూడా చాలా ఇష్టంగా తింటామండి జున్నుని. మీకు కానీ నా వీడియో కానీ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ అండి.